కొత్త సచివాలయంలో మంటలు అప్పుడే మంటలు ఏమైందో అప్పుడే పని కాకముందే మంటలు చాలాయి శుక్రవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం గ్రౌండ్ ఫ్లోర్లో అంటుకొని ఆరో అంతస్తు వరకు పొగ అర్ధరాత్రి వరకు వేముల అధికారులు అక్కడే ఉన్నారు కానీ తర్వాత రెండు గంటలకే ప్రమాదం విచారణకు కమిటీ ఘటనా స్థలికి ప్రతిపక్షాలు మీడియాకు ప్రవేశం లేదు ఉండదు ఎందుకు వస్తారు మరి వాళ్ళకే ప్రతిపక్షాలు ఏమన్నా పనిచేస్తారా ప్రజల కోసం మీడియా ఏమైనా పనిచేస్తుందా ప్రజల కోసం ప ప్రజల కోసం పనిచేసేది ప్రభుత్వమే ప్రభుత్వంకు మాత్రమే అవసరము ప్రభుత్వమే చూసుకుంటుంది ఇవన్నీ ప్రతిపక్షాలు మీడియా అనేది చాలా దూరం ఉంటుంది ఎక్కడ దూరం పెట్టేస్తారు మాక్డ్రిల్గా కప్పిపుచ్చుకునే యత్నం ఒక ఇంకా గొప్ప గొప్ప విషయం అని దీన్ని మాక్డ్రిల్ అని చెప్పుకుంటున్నారు కాంగ్రెస్ నేతలు అరెస్టు నాసిరకం పనుల వల్లే ప్రమాదం బండి సంజయ్ సరే పన్నెండు వందల కోట్ల రూపాయలు కొత్త సెక్రటేరియట్కి పెట్టిన డబ్బులు పన్నెండు వందలు అధిక పదిహేను వందలు అవుతుందని చెప్పేటోళ్ళు కూడా ఉన్నారు ఈ పన్నెండు వందల కోట్ల రూపాయలు ఇంకా అగ్గిపాలైపోయిందని చెప్తున్నారు ఇప్పుడు ఇది సెంటిమెంట్ ఇక ఇక్కడ ఇక ఏదో ఒక పండితుడో ఒక పెద్ద అయినో పురోహితుడు అస్తాడు వాళ్ళ దగ్గరికి జ్యోతిష్యుడు వచ్చి కేసీఆర్ దగ్గరికి అయ్యా నువ్వు లోప లోపటికి పోకముందే అడుగు పెట్టకముందే అసలు ఎంటర్ కాకముందే అగ్ని ప్రమాదం అయిందంటే లోపలిపోతే ఏమన్నా అవుతుందేమో చాలా చూసుకో అంటే ఇక ఆయన సెక్రటేరియట్ కూడా ఇప్పటిదాకా ఏమన్నా కొత్త సెక్రటరీ సెక్రటేరియట్ కన్నా పోతాడేమో ఇక ఇంట్లోన పోయి పని చేస్తాడేమో అని అందరూ అనుకోరు కదా ఈ సెంటిమెంట్ ఆయన అక్కడ అయిపోతుంది ఈ సెక్రటేరియట్లో కూడా పని చేయడు పోడు కాబట్టి ఇప్పుడు కొత్త ముఖ్యమంత్రి ఏం చేస్తాడంటే ఇది మొదలే ఇట్లా కాలిపోయింది కాబట్టి ఇంకేమన్నా వస్తుందేమో అని చెప్పి ఇది కూడా తీసేసి దీన్ని వేరేదానికి ఇచ్చేసి కొత్త బంగళ కట్టురని ఇంకో కొత్త ముఖ్యమంత్రి చెప్తాడు అప్పుడు ఈ భారమంత తీసుకుపోయి ప్రజల మీద ఇంకో పన్నెండు వందల కోట్లు ఇస్తారు అప్పుడు పన్నెండు కాదు ఇరవై నాలుగు వందల కోట్లు కట్టినా ఆశ్చర్యపో లేదు ఎందుకంటే ఎవరి స్థాయికి వాళ్ళు ఎవరి గొప్పలకు వాళ్ళు పోతున్నారు దానివల్ల ఇది జరుగుతుంది పాత సెక్రటేరియట్ల పని చేత కాగలరా పని చేయనిక ఏడైతే ఉన్నది అస్సలు సెక్రటేరియటే లేకుండా ఆంధ్రప్రదేశ్లో పోయి ఎంత కష్టపడ్డారు రాష్ట్రం విడిపోతే విభజన చెందిన తర్వాత పోతే వీడికి వెళ్ళి బస్సులలో పోయి చెట్ల కింద పని చేసిన వాళ్ళు లేరా సెక్రటేరియట్లో వీళ్ళకి మాత్రం ఇంత పెద్ద పెద్ద రాజ బంగళాలు భవంతులు అది కూడా అది చూడండి అసలు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడండి ఏ ఏ మోడల్ ఏ మోడల్లా కట్టారో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సచివాలయంలో అగ్ని ప్రమాదం సంభవించింది శుక్రవారం తెల్లవారుజామున రెండున్నర గంటల సమయంలో మంటలు ఎగిసిపడ్డాయి భవనం గ్రౌండ్ ఫ్లోర్లో చెలరేగిన మంటలు క్రమంగా పైకి వ్యాపించాయి ఆరో అంతస్తు వరకు ఎగిసిపడ్డాయి అనంతరం పై డోమ్ల నుంచి దట్టమైన పొగ వెను వెలువడింది వెనుక భాగంలోని ఒక గుమ్మటం నల్లగా మారిపోయింది తెల్లవారుజామున మంచు కురుస్తున్న సమయంలోనూ అంత పెద్ద ఎత్తున పొగలు వచ్చాయంటే లోపల ప్రమాద తీవ్రత కూడా అదే స్థాయిలో ఉంటుందని చర్చ జరుగుతుంది అగ్ని ప్రమాద విషయాన్ని అక్కడ సిబ్బంది ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరవేశారు స్పందించిన సీఎంఓ ప్రమాద తీవ్రతను తెలుసుకొని వెంటనే నష్ట నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశించింది పదకొండు ఫైర్ ఇంజన్లు వచ్చినాయి ఆర్పింది కరెక్టే కానీ అయ్యా కేసీఆర్ జరా ఇది సెంటిమెంట్ అనుకోకు ఇదేమన్నా మొదానికి మొట్టమొదల అరిష్టం అనుకోకు ఇట్లాంటివి జరిగితే జరగవచ్చు కాకతాళీక కాకతాళీయంగా కోయిన్సిడెంట్స్ కూడా అనుకోవచ్చు కో సో ఇట్లాంటప్పుడు దీన్ని సాకుగా చూపెట్టి మళ్ళీ ఇంకో పన్నెండు వందల కోట్లయితే నాశనం పట్ట రాష్ట్ర ప్రజలది